అందరికి నా ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరంలో తొలి వందనం కుటుంబానికే అంటున్నా. గేట్ తీస్తూ ఇంటి లోపలికి తండ్రి అడుగు పెడుతూ ఉండడం బాగుంటుంది. పిల్లల్ని హెచ్చరిస్తూ తల్లి ఇంటిని నిభాయించుకుంటూ రావడం ఇంకా బాగుంటుంది. ఒరే అన్నయ్య అని పిలిచే చెల్లి పిలుపు బాగుంటుంది. తమ్ముడు అని క్రికెట్ బ్యాట్ కొనిచ్చే అన్నయ్య ఉండడం బాగుంటుంది. న్యూస్ పేపర్ ఎక్కడా అని మనవడిని కేకేసే తాత ఉండడం బాగుంటుంది. పూల సజ్జ పట్టుకొని మొక్కల దగ్గర తిరుగాడే జేజి కనిపించటం భలే బాగుంటుంది. సంఘంలో అందమైన కుటుంబం బాగుంటుంది. కుటుంబం కోసం అక్కర కలిగిన సంఘమో బాగుంటుంది. కుటుంబానికి విలువనివ్వని మనిషి సంఘానికి ఇవ్వడు. కుటుంబం పట్ల బాధ్యత లేని మనిషి సంఘం పట్ల బాధ్యత వహించడు. నీ కుటుంబాన్ని చూసి నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చు. నీ కుటుంబ అనుబంధాలను బట్టి సంఘంతో నీ అనుబంధం బేరీజు వేయవచ్చు. తోడబుట్టిన వాళ్లతో తెగదెంపులు నేటి ఫ్యాషన్. మాట పట్టింపులతో రక్త సంబంధాల కోత నేటి ట్రెండ్. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాం. వారితో ఆప్యాయంగా ఉందాం. పిల్లల పలకరింపు కోసం అలమటించే పెద్దల చెంపదెబ్బ తిందాం. కన్నీళ్లతో అభిషేకిద్దాం. వారి క్షమాపణ పొంది వారి సంతోషం కోసం ఇంటి వాకిలి తెరుద్దాం. అదేనండి, దీన్ని మించిన సంకల్పం మరి వేరే ఏదైనా ఉందంటారా? అందుకే ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి మంచి సంకల్పాన్ని ఎంతోమంది చేసుకుంటారని, వారి తల్లిదండ్రులకు నిజంగా బందీకానా లాంటి ఆశ్రమాలను వదిలించి వారిని ఇంటికి తీసుకొస్తారని ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరోమారు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులతో షేర్ కూడా చేయండి. ఎందుకోనండి, చాలా మంచి విషయం అనిపించింది, అందుకే మీ అందరితో కూడా పంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్.